గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం యొక్క ఎన్నికల ప్రచారం నిర్వహణతో నేను జగిత్యాలకు రావడం జరిగింది. ప్రాతినిధ్యాన్ని చూస్తే వారి కుటుంబంలోనికి పదవులు వచ్చాయనే విషయాన్ని గమనిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్రంలో ఏ విధంగా అయితే కుటుంబానికి పరిమితమవుతుందో జగిత్యాలను కూడా జీవన్ రెడ్డి గారు 22 మార్చిన జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికలంటే సహజంగా మేధావులు, విద్యావంతులంతా కూడా భారతీయ జనతా పార్టీని ఎక్కువగా సమర్థిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 గ్రాడ్యుయేట్ స్థానాలు ఉంటే 8 లేదా 7 కనీసం భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుంది. రద్దయి పునరుద్ధరించబడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా 1 హైదరాబాదు, 2 వరంగల్లు, 1 బీజేపీ గెలుచుకోవడం జరిగింది. 2వది కూడా 2వ స్థానంలో మేము వచ్చాము. కొద్ది తేట్ల ఓడంతో ఓడిపోయాము. ఈ 2022 జరుగుతున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తప్పకుండా కైవసం చేసుకుంటుంది. మొదటగా టీఆర్ఎస్ తన అభ్యర్థినే పెడతలేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసే విషయాన్ని గమనించి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనకూడదని ఆ పార్టీ నిర్ణయించినట్టు మాకు సమాచారం. 2వది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం గెలిచిన దాఖలాలు లేదు. ఎందుకంటే మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్స్, వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలు, అదేవిధంగా ఎడ్యుకేషనలిస్టులు చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతిని, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన సమర్థించారు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే అవినీతి, కాంగ్రెస్ అంటే అశ్రిత పక్షపాతం, కాంగ్రెస్ అంటే కుటుంబ పార్టీ. దేశంలో కుటుంబ పార్టీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అందరు కూడా తెలుసు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ విధంగా కుటుంబ పెత్తనంతో నడుస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అదే సాంస్కృతిక జగిత్యాల్లో కూడా ఉంది. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండాలా, జీవన్ రెడ్డి గారి మరదలు ఉండాలి, జీవన్ రెడ్డి గారి బ్రదర్స్ ఉండాలి, జీవన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజలు అదే భారతీయ జనతా పార్టీని గమనిస్తే సాధారణ కార్యకర్తలు జాతీయ అధ్యక్షులు. ఈరోజు అమిత్ షా ఒక సాధారణ కార్యకర్త, వెంకయ్యనాయుడు సాధారణ కార్యకర్త, నరేంద్ర మోడీ సాధారణ కార్యకర్త, ఏ నాయకుని తీసుకున్నా సాధారణ కార్యకర్త కూడా అత్యున్నత సాగిపోతుందో. మా కుటుంబ సభ్యులు కుటుంబ పార్టీ కాదు, ఒకటే బీజేపీ. ఇది భారతీయుల పార్టీ, అందరి పార్టీ. ఇందులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఉంటారు. అందుకని ఈ విషయాన్ని మేధావులు గమనించవలసిన అవసరం ఉంది. ఈరోజు కుటుంబ పాలనకు చర్మగీతం పాలవలసిన అవసరం ఉంది. మరి ఎంత చేసినా సంతృప్తి లేని వారికి మనం సరైన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది. సమాజంలో కొత్త ధనాన్ని తీసుకొద్దాం, కొత్త తరాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను కూడా గత 40 సంవత్సరాల నుంచి సామాజిక జీవితంలో పనిచేస్తున్నాను. మరి నా 40 సంవత్సరాల నుంచి సామాజిక జీవితంలో మేము ఎలక్షన్లలో ఎలక్ట్ కాబట్టి కంటిన్యూగా ప్రజల కొరకు పాటుపడుతున్నాం. అలాంటి నా అంటే నాకనగా సుగుణాకరరావు పోలసాని పేరెదురుగా 1 అంకెనేసి మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని నేను గ్రాడ్యుయేట్స్కు, జగిత్యాల పట్టణ, జిల్లా, జగిత్యాల చుట్టుపక్కల అందరికీ గ్రాడ్యుయేట్స్ కూడా విజ్ఞప్తి చేసి ఏంటంటే మార్పు తీసుకురండి. ఈ యొక్క ఆల్రెడీ కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం. అందరిలో ప్రజాస్వామ్య వ్యవస్థగా అందరిలో బాగుపడదాం.
రెండవది ఈ ఈ రాష్ట్రంలో తెరాస పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం. ఎందుకంటే తెరాస గెలిచినా తెరాసకు వ్యతిరేకంగా వేరే వాళ్ళు గెలిచినా మళ్ళా టీఆర్ఎస్ పార్టీలోనే కలిసిపోతున్నారు, కేసీఆర్ గొడుగు కిందకే పోతున్నారు. ఈరోజు ప్రజలు కొన్ని చోట్ల బీఎస్పీని గెలిపించారు, వాళ్ళు కాస్త మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు పోయారు. బిఎల్ఎఫ్ని గెలిపించారు, వాళ్ళు కాస్త కాంగ్రెస్ పోయారు. టీడీపీని గెలిచారు, వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి పోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సగం మంది ప్రజాప్రతినిధులు ఈరోజు ఎమ్మెల్యేలు గోడ దూరుకు సిద్ధంగా ఉన్నారు. అసలు కౌన్సిల్ మొత్తంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి పోయారు. అంటే మనం ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని ప్రోత్సహించినట్టు కాంగ్రెస్ పార్టీకి వేసిన, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేసిన విషయాన్ని గమనించవలసిందిగా విద్యావంతులకు, మేధావులకు, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, డాక్టర్లకు, అడ్వకేట్స్కు, ఇంజనీర్లకు, చార్టెడ్ అకౌంట్స్, ఈ తదితర వాణిజ్య వర్గాల ప్రజలకు మీరు విజ్ఞులుగా ఆలోచించండి. ఈ యొక్క కాంగ్రెస్కు టీఆర్ఎస్కు అనేది రెండు తేడా లేదు, రెండు కుటుంబ పార్టీలే. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, టీఆర్ఎస్ కుటుంబ పార్టీయే, కాంగ్రెస్ కూడా అండి. జగిత్యాల కూడా ఎవరైతే ఇప్పుడు జగిత్యాల అభ్యర్థిగా పోటీ చేస్తుండో వారి కుటుంబ సంక్షేమమే ఆలోచిస్తున్నారు, కానీ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. అందుకని మేధావులు విద్యావంతులందరూ కూడా ఆలోచించండి, మార్పును తీసుకొద్దాం. వీళ్ళ అత్యాశకు చర్మగీతం పాడదాం, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండదు. ఈరోజు మరి లై మొత్తం ఒకటే కుటుంబం జగిత్యాల పట్టణం మీద జగిత్యాల అసెంబ్లీ మీలో జగిత్యాల చుట్టుపక్కల పెత్తనాన్ని సాధించాలనుకోవడం విచారకరం. అందుకనే నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రజానీకానికి పట్టభద్రులందరూ కూడా ఈ యొక్క కుటుంబ పాలన దేశంలో ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి కుటుంబ సభ్యుల పాలన, అదేవిధంగా జగిత్యాల్లో హైదరాబాద్లో కేసీఆర్ కుటుంబ పాలన, జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారి కుటుంబ పాలన చరమగీతం పోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.